వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా సో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే క్వాలిఫికేషన్ అర్హత ఉందో వారు తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ సో ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ నుంచి సుమారు ఇంతకుముందు అయితే ఒక పదహారు వందల వరకు పోస్టులు ఉంటాయని అంచనాతో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఇందులో పోస్ట్ల నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు కానీ అంతవరకు పోస్టులు ఉంటాయని మేము భావిస్తున్నాం సో ఇందులో టోటల్గా మనం ఒకసారి లాస్ట్ డేట్ చూస్తే మనకు ఏప్రిల్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ లోపల మనం అప్లై చేయాల్సి ఉంటుందండి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇందులో మొదటిగా చూస్తే మనకి ఇక్కడ చాలా మందికి ఉన్న క్వాలిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ అండి వీటికి పదిహేడు వేల రూపాయల శాలరీ ఉంటుంది పర్ మంత్ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు ఉంటుందండి సో ఇవి మాత్రమే కామన్ అంటే ఓకే కోర్సెస్ ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అవి మాత్రమే చెప్తున్నాను ఇక మిగతా పోస్టులకు అన్నిటికీ మెడికల్ ఆఫీసర్కి అదేవిధంగా వేరే క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి అవి నేను మెన్షన్ చేయట్లేదు బట్ ఇలా స్టాఫ్ నర్స్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయండి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వారైతే అప్లై చేసే ప్రయత్నం చేయండి వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు మనకైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఎలాంటి చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఒకటి రెండు ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము వీడియోలు చేయడం జరుగుతుంది నిజంగా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడైతే మనకు స్టాఫ్ నర్స్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఈ మొత్తం ఐదు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్కి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విల్ బీ టు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అని మెన్షన్ చేశారు సో మనకైతే ఎటువంటి రాత పరీక్ష లేదు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేనట్టు మెన్షన్ చేశారండి సో డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు జాబ్ నీడ్ ఉన్నవాళ్ళు మాత్రం ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని నచ్చితే ఈ జాబ్స్కి అప్లై చేయండి నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్స్ పైన వీడియో చేయబోతున్నాము అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ